వేములవాడ నందిని హాస్పిటల్ సిబ్బంది యాజమాన్యం ఓ గర్భిణీ స్త్రీకి వైద్య ఖర్చులు తీసుకోకుండా ఉచితంగా డెలివరీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నందిని హాస్పిటల్లో ఆర్థిక ఇబ్బందులతో ఉన్న చందుర్తి మండల అనంతపల్లి గ్రామానికి చెందిన కవ్వంపల్లి పద్మమహేష్ వీరు 1వ తేదీ రోజున నందిని హాస్పిటల్లో డెలివరీ కొరకు రాగా హాస్పిటల్ యాజమాన్యం ఉచితంగా డెలివరీ ఖర్చులతో పాటు వైద్య ఖర్చులు లేకుండా డెలివరీ చేసి ఈరోజు 4వ తేదీ రోజు డిశ్చార్జ్ చేయడం జరిగింది. దీనికి వారు కుటుంబీకులు, నందిని హాస్పిటల్ డాక్టర్ మరియు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. పరిస్థితి చెప్పడంతో నార్మల్ డెలివరీ చేశారు, ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఉచిత డెలివరీ చేశారు. ఇందువలన నందిని హాస్పిటల్ గూడూరు మదన్నకు డాక్టర్ ఉషా మేడానికి, హాస్పిటల్ సిబ్బందికి నా తరఫున, నా కుటుంబ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.